శ్రీమహాభాగవతం పంతొమ్మిదవ భాగం చదువుతున్నది మాధురి కొంపెల్ల పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు దప్పిక ఆకలి కలిగింది ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకుందుకు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి పరీక్షిత్తుకి బుద్ధిభ్రంశం అవుతోంది అతడు దగ్గర్లో ఉన్న మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ దాహార్తి తీర్చమని ఎవరిని అడగాలి ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులని ఎవరినైనా అడగాలి కాని పరీక్షిత్తు వారిని ఎవరినీ అడగలేదు అతనిలో అహంకారం ప్రవేశించింది నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న సెమీక మహర్షి దగ్గరకు వెళ్ళాడు ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు కదలిక లేదు స్థానువైపోయి ఉన్నాడు ధ్యానమునందు తపస్సు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నవాడు కదలిక లేక కర్ర నిలబడిపోయినట్లు స్థాణువై ఉండిపోతాడు ఆయన అలా కూర్చుండి ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు ప్రాణాయామంచేత ప్రాణమును నియంత్రించాడు కుంభకంచేత వాయువును పూరించి ఆపుచేసేశాడు కాబట్టి వక్షస్థలం కదలదు మనస్సు ఊపిరి మీద ఆధారపడుతుంది అటువంటి మనస్సు ఇప్పుడు కదలడం లేదు మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధి కదలడం లేదు బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు బయట విషయమును కన్ను చూడదు చెవులు వినవు స్పర్శేంద్రియములు బాహ్య జ్ఞానమును తెలియవు అందుకని అలా ఉండిపోయాడు ఆయన జాగ్రత్త మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరాన్ని చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు గోళ్లు పెరిగిపోతున్నాయి అవి జటలు కట్టేసి కేశ సంస్కారం లేక వ్రేళ్లాడుతున్నాయి ఒక కృష్ణజింక చర్మమును కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు వస్త్రం కూడా లేదు అటువంటి సెమీక మహర్షి దగ్గరకు దాహం కోసం వార్తి పొందిన పరీక్షిత్తు వెళ్ళాడు ఆయన నీటి కోసం వెళ్లడం ప్రధాన అంశం కాని పరీక్షిత్తు లోపల ఒక మౌన భాష బయలుదేరింది ఏమిటది ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు అతని బుద్ధి భ్రంశమైపోయింది రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దంగా తాను వెళ్ళిపోవాలి కాని తాను అలా వెళ్ళలేదు తాను మహారాజునని వస్తే లేచి నిలబడలేదని తనకు నమస్కరించలేదని తనకి ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు ఇప్పుడేమైంది అంత గొప్ప పరీక్షిత్తు తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మర్చిపోయాడు కలి ప్రవేశం వలన అన్నీ భ్రంశమైపోయాయి దీనివలన అతనిలో ఆగ్రహం పుట్టింది యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు అక్కడ సమీపంలో చచ్చిపోయి పడి ఉన్న పాము ఒకటి కనిపించింది చచ్చిపోయిన పామైనా మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది అప్పుడు మహర్షికి తెలివి వస్తుంది అప్పుడు ఆయన్ని గేలి చేయవచ్చు అనుకున్నాడు ఇప్పుడు పరీక్షిత్తు లోపల వికృతాతి వికృతమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి తన ధనస్సు చివరి భాగంతో మృత సర్పమును పైకి ఎత్తాడు ఒక ప్రభువు ధర్మరాజు మనుమడు అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్తు ఇప్పుడు ఒక చెయ్యరాని పనిని చేశాడు ప్రపంచంలో పరమ భయంకరమైన సన్నివేశం ఇప్పుడు జరుగుతోంది ఆ మృత సర్పమును పైకెత్తి సెమీక మహర్షి మెడలో వేశాడు కాని ఆయనకి స్పర్శ తెలియలేదు తపస్వి అయి ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు మనస్సు ఈశ్వరుని పట్టి ఉన్నాయి ఒక స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షితు లోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు కాబట్టి మనం బాగుపడాలంటే శమీక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలి అని భాగవతం చెబుతోంది శమీకుడు ఈశ్వరుని పాదములు పట్టుకుని ఉన్నాడు నీవు కూడా వాటిని పట్టుకో ఆ స్పర్శ ఉన్నంతకాలం కలినీ సమీపమునకు రాలేదు ఇది భాగవతం చెప్తున్న తీర్పు పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి పక్కన పెట్టాడు బంగారు కిరీటం పక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు కిరీటం పక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది దాహం వేయడం ఏమిటి నేనాయన ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి అయిపోయింది నా రాజ్యం అయిపోయింది నా ధనము అయిపోయింది నా భోగం అయిపోయింది నా పరిపాలన అయిపోయింది నేను చెయ్యరా అని దుష్కృత్యమును చేసేశాను దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశం ఎంత తప్పు చేశానో కదా అని పశ్చాత్తాపడ్డాడు పరీక్షిత్తు సహజ స్థితి అది కాదు కాని కలిపురుషుడి వలన అలా భ్రష్టుడైపోయాడు పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వెయ్యడం అక్కడ సమీపంలో ఉన్న మునికుమారులు చూశారు వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి సమీపంలో నది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడైన శృంగి వద్దకు వెళ్లారు ఆ పిల్లవాడు మహాతపస్వి ఆ పిల్లలు మీ నాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు మీ తండ్రి పలకలేదు అప్పుడు ఆ రాజు కోపం వచ్చి చనిపోయిన పామును ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు ఈ మాటలు విన్న వెంటనే శృంగి అన్నాడు నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడు అని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశకీ నదీ జలాలను చేతిలోకి తీసుకున్నాడు చేతిలో ధనస్సు ఉన్నది కదా అని ఆ రాజు చేయకూడని పనిని చేశాడు అటువంటి రాజు ఎవరైనా ఉండవచ్చుగాక వాని ఈశ్వరుడు అడ్డినా మహావిష్ణువు అడ్డినా నేటి నుండి ఏడవ నాటికి చచ్చి ఊరుకుంటాడు తక్షకుడు అనే మహాసర్పం కాటు వలన రాజు మరణించుగాక అని శపించి నీళ్లు విడిచిపెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చి తండ్రి ముందుపడి ఏడవటం ప్రారంభించాడు తండ్రికి బాహ్య స్మృతి వచ్చింది ఎందుకేడుస్తున్నావు అని కుమారుడిని అడిగారు తండ్రి మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది అన్నాడు దానిని తీసి కింద పడవేశాడు సమీకుడు ఎవరు వేశారు అని కుమారుని ప్రశ్నించాడు నాకు తెలియదు ఎవరో రాజు వేశాడట నేటికి ఏడవ నాటికి ఆ రాజు చనిపోవాలని నేను ఆ రాజుని శపించాను అని శృంగి జవాబిచ్చాడు వెంటనే మహర్షి అన్నారు నాయన ఎంత పని చేశావు నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది నీవు రాజు మరణించాలని కోరుకున్నావు కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి అపకార్యందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు సమాజం భ్రష్టు పట్టిపోతోంది పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీ చేత శాపం ఇప్పించాడు నీవు క్రోధమునకు వసుడవు అయిపోయావు ఎంత పొరపాటు చేశావు అన్నాడు ఈ వార్త పరీక్షిత్తుకి అందిపోయింది ఇంకా నాటికి ఏడవ రోజున శరీరం విడిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్లి తూర్పు దిక్కుకి కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి ఈశ్వరుని అందు మనస్సును నిలబెట్టాడు గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరైనా గంగ దగ్గరకు వచ్చి అమ్మా గంగమ్మ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వాణిని ఎంతగానో అనుగ్రహిస్తుంది గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షాన్ని ప్రసాదించి పంపించేస్తుంది గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు ఎవరు యాగం చేస్తే దేవతలందరూ వచ్చి కూర్చున్నారు అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు అగస్త్యుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలైన ఋషులందరూ వచ్చారు ఈ ఏడు రోజుల్లో తాను ఏమి చేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షిత్తు అందర్నీ అడుగుతున్నాడు ఇంత ధర్మము ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చేశాడు కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరడం లేదు ఆ సమయంలో అక్కడికి పదహారు సంవత్సరముల వయసుకల ఒక ఆయన వచ్చాడు ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది ఒక కౌపీనం పెట్టుకుని ఉన్నాడు చుట్టూ చిన్నపిల్లలందరూ చేరారు సూర్యుడు ఈ భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడిన సుకుడు తనంత తాను నడిచివచ్చి అక్కడ నిలబడ్డాడు ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు కృష్ణ భగవానుడిని మా వంశమంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు పరమాత్మ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాద్యులను ఇచ్చి శుకుడి మీద పడితే కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు భగవదానుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం